ఉర్జా స్వతంత్ర అభ్యర్థిని. నేను 2001లో రాజకీయాల్లోకి రావడం జరిగింది మండల్ ప్రెసిడెంట్గా. నేను ఈ మైలవరం మండలంలో నేను ఏం చేశాను అనేది ప్రజలందరికీ, నాకంటే బాగా ప్రజలందరికీ బాగా తెలుసు నేను ఏం చేశానని. అలాగే ఇప్పుడు నేను మహిళా అధ్యక్షాలుగా పనిచేశాను, ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేశాను, లోక్సత్తా జోనల్ ఉపాధి అధ్యక్షురాలుగా కూడా పనిచేశాను. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయాలనేదే నా సంకల్పం, నా కుటుంబ సంకల్పం. దాదాపు మా బావ ఏసీ చెన్నారెడ్డి గారు 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నారు, నేను 19 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఈ 19 సంవత్సరాల నా జీవితంలో జమ్మలమడి నియోజకవర్గ ప్రజలకు చాలామందికి దగ్గర అవుతూ, నేను పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకమై తిరుగుతూ పనిచేస్తూ వచ్చాను. దాని ఫలితమే నా సోదరులు జమ్మలమడుగు సోదర సోదరి మనలందరూ, అక్క నువ్వు ఉంటే బాగుంటుంది ఇప్పుడున్న రాజకీయాల్లో, నువ్వు కావాలి, నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని అందరి మన విన్నపం మేరకు నేను పోటీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లలో నేను స్వతంత్ర అభ్యర్థిని అయినా కూడా నాకు నా సోదరి మనులు సోదరులు నాకు అండగా ఉంటూ నన్ను గెలిపించడానికి మేము సైతం అని నాతో పాటు తిరుగుతున్నారు. ఇప్పుడున్న పార్టీల కంటే కూడా స్వతంత్ర అభ్యర్థిగా ఒకసారి అల్లె ప్రభావతిని చూద్దాం అన్న వాళ్ళ పిలుపు, వారి ఆదరణ నాకు నా హృదయంలోంచి ఎంతో బాధను, నేను వాళ్ళు మాట్లాడే మాటలకు బాధతో మాట్లాడుతున్నా, మేమున్నామమ్మా నీతో అని నాతో కలవడమే. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎంతమంది నాతో ఉన్నారు, ఎంతమంది ఏ విధంగా స్పందన ఉందని కూడా మీకు తెలుస్తూనే ఉంది. ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో నా జమ్మలమడుగు ప్రజలు నన్ను గెలిపిస్తారు. నేను ఖచ్చితంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే అవుతాను. మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఎలాంటి హామీలు అంటే ప్రతి వాళ్ళకు, ఇప్పుడు నేను మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు గవర్నమెంట్ నుంచి ఇచ్చే ప్రతి పథకాన్ని, అంటే అటు టీడీపీ గవర్నమెంట్ అటు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రజలకు ఏ సేవలు చేయాలో ఆ సేవలు చేశాను. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏ పదవులు లేకుండా నా సొంత ఖర్చులతోనే ప్రజలకు ఏది కావాలంటే అది చేస్తూ వచ్చాను. కులాలకు వర్గాలకు మతాలకు అతీతంగా పనిచేశాను, ఇప్పుడు కూడా అదే విధంగా. అందుకే ఏ పార్టీలోకి వెళ్లకుండా నాకున్న వ్యక్తిత్వాన్ని దెబ్బతీసుకోకుండా ఇండిపెండెంట్గా చేస్తున్నాను అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను వీళ్లకు వీళ్ళ మౌలిక సదుపాయాలు అయితేనేమి, వీళ్ళకు కావలసిన ప్రతి అవసరం, ముఖ్యంగా నీటి సమస్య కూడా ఉంది. అలాగే ఇక్కడ ఈ జమ్మలమడుగు ప్రాంతము మరియు కింద ఉన్న ఎర్రగుంట్ల కూడా పన్ను భారం తగ్గిస్తానని చెప్పాను ఆల్రెడీ. అలాగే రైతు సోదరులకి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి సొంత బోర్లు వేయిస్తానని మాటిచ్చాను. అలాగే ఇక్కడున్న మాకున్న వీవర్స్కి, చేనేత వాళ్ళందరికీ, చేనేత కార్మికులకు వాళ్ళకు రావాల్సిన సబ్సిడీలు అయితేనేమి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడడానికి నా వంతు నేను కృషి చేస్తాను. చేనేత సోదరులకు ఎప్పుడూ నేను ముందుంటానని, అలాగే జమ్మలమడుగులోని ప్రతి పౌరుడికి నేను ముందుండి వారికి అక్కగా, చెల్లిగా, తల్లిగా, వాళ్ళ ఆడబిడ్డగా వారికి ముందుండి పనిచేస్తానని. మా గురించి, మా కుటుంబం గురించి జమ్మలమడుగు వాసులకు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మేము స్వచ్ఛందంగా పనిచేస్తామనేది నాకు చేస్తామని ప్రతి ఒక్కరికి తెలుసు. నేను కమిషన్లకో లంచాలకో బతికేదాన్ని కాదు, 10 మందికి సేవ చేయడానికే ఈ జన్మ నాకు భగవంతుడు ఇచ్చాడు. ఈ జన్మ ఈ ప్రజల సేవలోనే నా సార్థకత చేకూర్చుకుంటాను, ఇదే నా సంకల్పం. నేను వారికి అన్ని విషయాల్లో ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకానైనా కింద ఉన్న బడుగు బలహీన వర్గాలకు చేరేంత వరకు చేస్తాను. నేను మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పింఛన్లు అందరికీ పెట్టాను, ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు నేను ప్రచారం లేకొస్తే ఇప్పటికీ 60-70 ఏళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు పింఛన్లుగా కొంతమందికి రాలేదు. అదే కాకుండా భర్తకు వస్తే భార్యకు రాదు, వాళ్ళ ఇంట్లో వికలాంగుడు ఎవరికైనా ఉంటే వికలాంగుడికి వస్తే మిగతా వాళ్ళకి రాదు, ఇట్లుంది అనమాట. నేను ఎమ్మెల్యేని అయితే రేపు అసెంబ్లీలో పోరాడైనా భర్తకు భార్యకు ఆ ఇంట్లో అర్హులున్న విడోస్కి కానీ వికలాంగులకు కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న ఎంతమంది ఉంటే అంతమందికి పింఛన్ రావడానికి నేను నా వంతు కృషి చేస్తాను. పింఛన్ల విషయమైతేనేమి, మౌలిక సదుపాయాల విషయమైతేనేమి, మా దగ్గర మాకున్న ఈ కొండాపురం మండలం, ముద్దనూరు మండలం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయమైతేనేమి, ఇలాంటి విషయాలు ఎన్ని ఉన్నా నేను ముందుండి చేస్తాను. నేను నామినేషన్ చేసిన తర్వాత నేను ఒక మేనిఫెస్టో వదలాలనుకుంటున్నాను, ఆ మేనిఫెస్టో మీకు అందించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు నేను కొన్ని మాత్రమే ఇప్పుడు చెప్పాను.
ప్రతి ఒక్క పౌరుడికి పౌరాలకి ప్రతి ఒక్కరికి ముందుండి నేను సాయం చేయాలనేది మా కుటుంబ లక్ష్యం, నా లక్ష్యం. నన్ను వీరందరి ఆదరణతో నన్ను గెలిపించుకుంటారు, నేను నాకు వాళ్ళు సేవ చేసే భాగ్యాన్ని కల్పిస్తారు. మీ పైన స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నప్పుడు మీ పైన మానుకోమని ఏమైనా ఒత్తిళ్ళు అలాంటివి ఏమైనా వచ్చాయి? ఎవరు ఎన్ని ఒత్తిళ్ళు చేసినా, ఎన్ని ఒత్తిళ్ళు చేసినా నాకైతే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరు కదా. ఆ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని కూడా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య అందరికీ, వాళ్ళ పాత్రికేయులకి, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ వీరందరి సహాయ సహకారాలు, అలాగే మీ పాత్రికేయుల సహాయ సహకారాలు, అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా మీరందరూ నన్ను ఒక సోదరిగా, చెల్లిగా, అక్కగా నన్ను ఆశీర్వదించాలని, మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించాలని మరీ మరీ కోరుకుంటున్నాను.